మల్టీప్లెక్స్లపై టీవీపై పోరాటం ఫలించింది. మల్టీప్లెక్స్లు, థియేటర్లు, మాల్స్లో ఎంఆర్పీ రేట్లకే తినుబండారాలు, కూల్ డ్రింక్స్ అమ్మాలన్న నిబంధన ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో అధికారులతో సివిల్ సప్లై కమిషనర్ అకున్ సబర్వాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మల్టీప్లెక్స్లో ఎంఆర్పీ అమలుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు అకున్ సబర్వాల్ సూచించారు. మల్టీప్లెక్స్లతో జరుగుతున్న దోపిడీపై టీవీపైలో వరుస కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగక తప్పని పరిస్థితి ఏర్పడింది. తాజా ఆదేశాలతో ఇకపై ప్రతి ప్యాకింగ్పై ఎంఆర్పీ ముద్రించే అమ్మకాలు చేపట్టనున్నాయి యాజమాన్యాలు. ఆదేశాలు ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవన్న సంకేతాలు పంపాలన్నారు. తినుబండారాలు, కూల్ డ్రింక్స్ ను ఎంఆర్పీ ధరలకే అమ్మాలని ఇటీవలే మల్టీప్లెక్స్ యజమానులతో సమావేశంలో అకున్ సబర్వాల్ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఒక 1,05,000 వరకు ఉంది. సెకండ్ టైం ఆఫెన్స్ చేస్తే 6 నెలల ఇంప్రిజన్మెంట్ నుంచి ఆల్మోస్ట్ 1 ఇయర్ ఇంప్రిజన్మెంట్ వరకు కూడా ఉంది. కాబట్టి ఈ కన్సర్న్డ్ రెలవెంట్ సెక్షన్స్ ఏమేం సీజ్ చేయాలి, ఎలా యాక్షన్ అవ్వాలి, ఒకసారి వెళ్ళి ఏదైనా తప్పు ఉంటే ఏం సీజ్ చేయాల్సిన బాధ్యత ఉంది, ఇన్స్పెక్టర్ ఏమేం మటీరియల్ తీసుకువెళ్ళాలి అంతా ఈరోజు డీటెయిల్డ్ బ్రీఫింగ్. ఆల్మోస్ట్ 2 అవర్స్ నుంచి ఈ డిస్కషన్స్ జరిగినాయి. నేను ఆశిస్తున్నాను మన ఈ కన్స్యూమర్కి ప్రొటెక్షన్ కోసం ఈ ఎఫర్ట్లో సింగిల్ స్క్రీన్ మరియు మల్టీప్లెక్స్ ఓనర్స్, లేకపోతే రెగ్యులేటర్స్ కూడా డిపార్ట్మెంట్కి, ప్రభుత్వంకి సపోర్ట్ చేస్తారు. అది నేను ఆశిస్తున్నాను. లూజ్ ఐటమ్స్ బై వెయిట్, లేకపోతే బై వాల్యూమ్ సేల్ అవ్వాలి. ఎక్కడ పీసెస్ ఉంటే అక్కడ పీస్ మెన్షన్ అవ్వాలి. సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కన్స్యూమర్ అడిగితే బిల్ ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉంది. అదే పరంగా జిఎస్టీలో కూడా కొన్ని ఇది ఉన్నాయి. ఈ అమౌంట్ కంటే తక్కువ ఉంటే కంపల్సరీ లేదు. అదే మనమే స్టడీ చేస్తున్నాము. అందుకంటే ఇప్పుడు ఈ ఆర్డర్లో బిల్ గురించి మనమే ఇన్సిస్ట్ గురించి చెప్పలేదు.